నమస్తే, వెల్కమ్ టు జనతా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిరియాపై ఇజ్రాయెల్ దాడి, 42 మంది సైనికుల మృతి. పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు అందుకున్న కుమారుడు ప్రభాకర్ రావు. ఎమ్మిగనూరులో సీఎం జగన్, మేమంతా సిద్ధం సభకు తరలివచ్చిన జనం. పార్టీ కండువా కప్పకుండా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఓటమి తట్టుకోలేక రాకెట్ ను నేలకేసి కొట్టిన పివి సింధు, వీడియో వైరల్. దూకుడును పెంచిన కియా, 300 నగరాల్లో 700 టచ్ పాయింట్లు. సిరియాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అలెప్పో సమీపంలో ఇజ్రాయెల్ సైన్యం తిరుగుబాటు వర్గాల వైమానిక దాడుల్లో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని సిరియా సైనిక వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. అలెప్పో దాని పరిసర ప్రాంతాలపై తిరుగుబాటు వర్గాలు విరుచుకుపడ్డాయని సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. యుద్ధాన్ని పరిశీలిస్తున్న బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, అలెప్పో సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో దాదాపు 42 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా ఉగ్రవాదులు సిరియాలో ఉండటంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. చౌదరి చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్, స్వామినాథన్ కుటుంబ సభ్యులు కూడా భారతరత్న అవార్డు అందుకున్నారు. చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యారావు, కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్నాథ్ ఠాకూర్ భారతరత్న అందుకున్నారు. రేపు రాష్ట్రపతి ప్రధాని మోదీ ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లి భారతరత్న అవార్డు ప్రదానం చేయనున్నారు. పలు రంగాల్లో విశేష కృషి చేసిన 5 ఇటీవలే కేంద్రం భారతరత్న అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించారు. సీఎం జగన్ ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం చేశారు. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర సాగనుంది. అయితే గతంలో సిద్ధం పేరుతో నిర్వహించిన ప్రాంతంలో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో దీనిని చేపట్టనున్నారు. తొలి రోజు ఇడుపులపాయి నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర 2 నంద్యాల చేరుకుంది. 3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ముందు ర్యాంపుపై ప్రజలకు అభివాదం చేస్తే ముందుగా సాగారు. ఆ తర్వాత తన పాలనా తీరు గురించి ప్రజలకు వివరించారు. 58 కాలంలో చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని గురించి వివరంగా ప్రజలకు చెప్పారు. ఆ తర్వాత మే 13 జరిగే కురుక్షేత్ర సంగ్రామంలో పెత్తందారులను ఓడించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన చంద్రబాబు తోక కత్తిరించేలా ఓటు వేయాలన్నారు. 5 మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలని పిలుపునిచ్చారు. జగన్ విద్యార్థుల గురించి ఏమాత్రం ఆలోచన చేయని చంద్రబాబుకు ఓటేస్తారా, లేక విప్లవాత్మక మార్పులు తెచ్చిన తనకు ఓటేస్తారా అంటూ ప్రశ్నించారు జగన్.
పిల్లల భవిష్యత్ను మార్చే శక్తి ఓటుకు ఉంది, ఆలోచించి ఓటేయాలన్నారు. వ్యవసాయం దండగన్నా పార్టీకి మద్దతు పలుకుతారా లేక రైతు బిడ్డకు ఓటేస్తారా మీరే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకున్నా అని చెప్పుకోవడానికి ఏ వర్గం లేదన్నారు. ఆయన వర్గాలన్నీ పక్క రాష్ట్రంలో ఉన్నాయన్నారు. గత టీడీపీ పాలనలో ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. మీరో ఏ ఒక్కరికైనా ఇచ్చారని ప్రజలను అడిగారు. చంద్రబాబుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని, కానీ నాకు మాత్రం మీరే స్టార్ క్యాంపెయినర్లని పేర్కొన్నారు. గత పాలనను చూసిన అక్క చెల్లెమ్మలు తనకు రాఖీ కట్టనట్లే వైసీపీ ప్రభుత్వానికి కూడా రాఖీ కట్టండి అని కోరారు. జగనే మన ధైర్యం, జగనే మన మార్గం, జగనే మన కళ్ళలోన వెల్లువైన నమ్మకం, జగనే మన మంత్రం, జగనే మన సర్వం, జగనే మన గుండె గుండె మీద ఉన్న సంతకం. జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న విజయలక్ష్మి, రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీపాదాస్ మున్షి ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా మరికొందరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఆమె తండ్రి రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, బీఆర్ఎస్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యలు హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. వీరు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే ఏప్రిల్ 6న ఆయన కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనజాతర సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలు హాజరు కానున్నారు. వీరి సమక్షంలో కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. మరోవైపు కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఆ తర్వాత వారు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పివి సింధు క్వార్టర్స్ మ్యాచ్లో ఓటమి పాలైంది. థాయిలాండ్కు చెందిన సుపనిదా కేటీ తాంగ్ చేతిలో సింధు పరాజయం చూపించింది. అయితే ఓటమి తట్టుకోలేక సింధు గేమ్ ముగిశాక తన చేతుల్లో ఉన్న రాకెట్ను నేలకు కొట్టింది. ఈ ఘటనను నిర్వాహకులు సీరియస్గా తీసుకున్నారు. ప్రవర్తన సరిగా లేని షట్లర్లకు యెల్లో కార్డు జారీ చేస్తుంటారు. 6 సీట్ సుపనిదా కేటీ తాంగ్ 24, 26, 21, 17, 22, 20 స్కోరుతో పివి సింధుపై విజయం సాధించింది. తొలి గేమ్ 4-8 తేడాతో వెనుకబడి ఉన్న సింధు ఆ తర్వాత తన జోరును పెంచి తొలి గేమ్ను 26-24 తేడాతో కైవసం చేసుకుంది. టోర్నీ నుంచి స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ తప్పుకోవడంతో పివి సింధు టోర్నీ ఫేవరెట్గా నిలిచారు. కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా దూకుడును పెంచింది. దేశవ్యాప్తంగా కంపెనీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో వీటిని విక్రయించడానికి మరిన్ని టచ్ పాయింట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి 300 నగరాల్లో 700 సేల్స్ అండ్ సర్వీస్ టచ్ పాయింట్లను నెలకొల్పాలనుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 236 నగరాల్లో 522 టచ్ పాయింట్లు నిర్వహిస్తుంది. ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలపై ప్రత్యేక దృష్టి సారించడంలో భాగంగా మొత్తం షోరూంలలో 40% ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కియా ఇండియా నేషనల్ హెడ్ హర్దీప్ సింగ్ తెలిపారు.
కాంగ్రెస్ అంటే కరువు, కరువు అంటే కాంగ్రెస్ అని, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే కరువు అవినీతి అక్కడ ఉంటాయని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి 3,000 మంది అనుచరులలో తిరిగి సొంత గూటికి బీజేపీ పార్టీలో చేరే సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని స్థానిక కుంట్లారాం రెడ్డి ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పాలనను, గత 9.5 సంవత్సరాల నరేంద్ర మోదీ పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయాలని కోరారు. గత 9.5 సంవత్సరాల మోదీ పాలనలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, ఐఎస్ఐ కార్యకలాపాలు దేశ సమైక్యతను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసాయని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక పాక్ నడుమ విరిచి, తోక కత్తిరించి ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంలో అణిచివేశారని తెలిపారు. అందులో మరి మీ భాగస్వామ్యం కూడా ఉండాలి, మీ కష్టం కూడా ఉండాలి, మీ శ్రమ ఉండాలి. మీ యొక్క ప్రతినిధి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఎన్నికలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నారు. ఈ దేశ అభివృద్ధిలో పాలమూరు ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి. అందుకే కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాము, దేశంలో అనేక మార్పులు తీసుకొస్తాము. దానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని అడుగుతాము. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మీరు భాగస్వాములు అవుతారా? మీరు దానికి సిద్ధమేనా? మీరు ఎంపీని గెలిపిస్తారా? భాజపాని గెలిపిస్తారా? మోడీ గారు ప్రధానమంత్రిగా భాగస్వాములు అవుతారా? మంత్రులే ఏమి కలిగారు? కాంగ్రెస్ అంటే కరప్షన్, కరప్షన్ అంటే కాంగ్రెస్. ఆ పరిస్థితుల్లో మోడీ గారు వచ్చారు. మోడీ గారు 9.5 సంవత్సరాలు అయింది. మోడీ గారిని అనేక రకాలుగా విమర్శిస్తాం. కొంతమంది మా ప్రత్యర్థులు కావచ్చు, క్రిటిక్స్ కావచ్చు, వ్యతిరేకించేటువంటి పార్టీలు కావచ్చు, కానీ ఎవ్వరు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వంలో, నరేంద్ర మోడీ గారి అవినీతి పడంలో ఏ ఒక్కరు కూడా అన్నారు. ఎందుకంటే అంత కఠినంగా అవినీతి మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం త్వరగా చేస్తుంది. కాబట్టి ఈరోజు దేశ ప్రజల్లో ఆ పేరు సంపాదించుకుంది. అందుకే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కావాలి, పాలమూరులో మనం గెలవాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే పాలమూరులో భాజపా అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి అన్నమ్మ గారు గెలవాలి. కరోనా వ్యాక్సిన్ కూడా 3 సార్లు ఉచితంగా ఇచ్చారు ప్రపంచంలో ఎక్కడ కూడా. ఈరోజు పేద ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాలు కాపాడేందుకు ఆల్రెడీ ఆ రోజు N95 మాస్క్ లేదు, పీపీ కిట్స్ లేవు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేవు, ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, వెంటిలేటర్స్ లేవు, ఇంజెక్షన్స్ లేవు, అన్నీ కూడా ఇతర దేశాలకు దిగుమతి చేసుకోవాలి. కానీ కరోనా కాలంలో ఫ్యాక్టరీలు మూసేసినప్పటికీ కూడా ఈ దేశానికి కావాల్సినటువంటి 140 కోట్ల మందికి మాస్కులు సరఫరా చేసాం, 140 కోట్ల మందికి ఇంజక్షన్లు సరఫరా చేసాం, ప్రతి హాస్పిటల్కు ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేసాం, కాన్సన్ట్రేటర్ సరఫరా చేసాం, కావాల్సినటువంటి వెంటిలేటర్స్ అన్ని హాస్పిటల్స్ సరఫరా చేసాం. ఇంకా చాలా హాస్పిటల్స్లో ఆ వెంటిలేటర్స్ సీల్స్ కూడా ఇప్పుడు అన్ని సరఫరా చేసాం. అంత చాలా సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనాను ఓడించిన విషయాన్ని సందర్భంగా ఈ రకంగా ఏ విషయం చూసినా చోడవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ప్రచారంతో పాటు నియోజకవర్గంలోని ఇతర పార్టీలకు చెందిన వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు తదితర నాయకులను టీడీపీలోకి చేర్చుకోవడంలో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు. ఇటీవల చోడవరం పట్టణంకు చెందిన మాజీ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్, మాజీ సర్పంచ్ సకురు పెంటారావు కుమారుడు సకురు కోటి గతంలో ధర్మశ్రీ గెలుపుకు ఎంతో కృషి చేయగా, గెలిచిన తర్వాత ఆ కుటుంబానికి ధర్మశ్రీ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో చాలా కాలం స్తబ్దుగా ఉన్నారు.
వారం రోజుల క్రితం ధర్మశ్రీ సకురు కోటి బాబు ఇంటికి వెళ్లి మరీ కండువా వేసి వైసీపీలోనే ఉన్నారంటూ ఫోటోలు విడుదల చేసిన రెండు రోజుల్లోనే సకురు కోటిబాబు మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు సమక్షంలో టీడీపీలో జాయిన్ అవ్వడంతో ధర్మశ్రీ ఒక్కసారిగా షాక్ తిన్నారు. మల్లాడి గారి నాయకత్వం అందరూ కూడా కలిసి పనిచేస్తారు. దయచేసి మీరందరూ కూడా వారు వచ్చినప్పుడు ఇంటింటికి తిరగడం కానీ మీరు ప్రచారం చేయడం అన్ని బాధ్యతలు మీరు అందరూ చేయాలని మళ్ళీ ఎన్నికల సమీపంలో దగ్గరలో వచ్చి మళ్ళీ మీరు చూడబోతున్నాం. అలాగే మేము తర్వాత ఎవరైనా వెంకటప్పారు మాది మనిషి మనిషిని కలుసుకుని అలాగే మన పెద్దలందరూ వస్తారు ఇంటింటికి తిరిగి మన పార్టీ కోసం ప్రచారం చేసి ఇందాక కొంత చెప్తున్నారు. బాబు కొంత బాగానే కోరారు అనుకోకండి. మాకు తెలిసిన స్నేహితులు బంధువులు చోడవరం పంచాయతీలో మండలంలో ఎక్కడున్నా కూడా వెళ్ళి తిరిగి మమ్మల్ని తెలిపించుకుంటాం. మీరు అన్న ప్రకారంగా మా గూడు నిలబెట్టండి అని చెప్పేసి మేడ్చల్ జిల్లా పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం సువర్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకిడి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో దుమైగూడ మున్సిపల్ చైర్మన్ పర్ణిత గౌడ్, అఖిల భారతీయ పద్మశాలి జాతీయ మహిళా అధ్యక్షురాలు వనం దుశంకల, అఖిల భారతీయ పద్మశాలి జాతీయ అధ్యక్షుడు కె స్వామి, అఖిల భారతీయ రాజకీయ విభాగం అధ్యక్షుడు బొల్లా శివశంకర్, జిల్లా అధ్యక్షుడు గణేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రభలిక, జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ, వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. మేఘా మెడికల్ క్యాంప్ దాదాపు 100 మెడికల్ క్యాంప్
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని వావిలాల గ్రామంలో గౌడుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట, జలాభిషేకం, బో సమర్పించి వేద పండితులచే విశేష పూజలు నిర్వహించి సుమారు 30 లక్షల వ్యయంతో తమ చిరకాల వాంఛ అయిన శ్రీ రేణుకా ఎల్లమ్మ సహిత కంఠమహేశ్వర గుడి నిర్మాణం పూర్తి చేసుకున్నామని, తమకు సహకరించిన గ్రామ గౌడ సంఘం సభ్యులు, కమిటీ, ఈ గుడి నిర్మాణానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, దాతలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టి అమరులైన నాళ్ళం వెంకట లక్ష్మిని ఈ సందర్భంగా గౌడ సంఘం కమిటీ సభ్యులు గుర్తు చేసుకుని ఆమెను అభినందించారు. కార్యక్రమంలో వేద పండితులు, గ్రామ గౌడ కులస్తులు పాల్గొన్నారు. శ్రీ శివకంఠ బలపుత్రుడు, శ్రీ శ్రమాంబ సమేత శ్రీ కంఠమహేశ్వర స్వామి మరియు వనం ఎల్లమ్మాదేవి, వనం నరసమ్మాదేవి ఆలయ నిర్మాణము చేయడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలో జరగబోయే కార్యక్రమంలో 2024 మార్చి 3వ నెల 26 నుండి ఈ కార్యక్రమాలు 5 రోజుల పండుగ ప్రారంభమండి. మొదటి రోజున వారి కులదైవమైన శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయం వద్ద మామిడి తొరణ అలంకరణ మరియు గౌడవారికి మాలాధారణ మరియు గ్రామ దిగ్బంధన మరియు విగ్రహాల గ్రామోత్సవం ఊరేగింపుగా చేసుకోవడం జరిగిందండి. మరి మంగళవారం రాత్రి గౌడ పురాణం ఆ దేవదేవుని పుత్రుడైన కంఠమహేశ్వర స్వామి చరిత్ర గౌడ పురాణము గౌడ పూజారులైన గౌడగట్టి అంజయ్య గారి, శ్రీనివాస్ గారి బృందము చేత గౌడ పురాణం చెప్పడం జరిగిందండి. 2వ రోజు గుడి వద్ద మహిళలందరూ కూడా మంగళార్తి తీసుకుని వచ్చి దంపతులతో సహా గణపతి పూజ, పుణ్యాలోచన, మండపారాధన, గణపతి హోమము, రుద్రహోమము, నవగ్రహ హోమము, పూర్ణాహుతి చేయడం జరిగింది. మరి రాత్రి వేళ మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరియాపై ఇజ్రాయెల్ దాడి, 42 మంది సైనికుల మృతి. పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు అందుకున్న కుమారుడు ప్రభాకర్ రావు. ఎమ్మిగనూరులో సీఎం జగన్, మేమంతా సిద్ధం సభకు తరలివచ్చిన జనం. పార్టీ కండువా కప్పకుండా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఓటమి తట్టుకోలేక రాకెట్ ను నేలకేసి కొట్టిన పివి సింధు, వీడియో వైరల్. దూకుడును పెంచిన కియా, 300 నగరాల్లో 700 టచ్ పాయింట్లు. ఇదిరోజు బుల్చెన్ మరో బుల్చెన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.